కేంద్రంలో ప్రజాస్వామ్యయుత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు కూడా ఈ ప్రాంతంలో అన్ని రకాల వనరులు ఉన్న ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో విఫలమై ఈ ప్రాంతాన్ని దోచుకు తినడమే లక్ష్యంగా ఆంధ్ర పాలకుల ఒక నిర్బంధ ప్రజాస్వామ్యాన్ని ఆ రోజు చూపిస్తే ఇక్కడ ఎన్ని రకాల వనరులు ఉన్నా ఇక్కడ గోదావరి ఉన్నా ఈ ప్రాంత ప్రజలకు చెందకుండా ఆ ప్రాంతం వాళ్ళే బ్రిటిష్ పాలకులు ఏ విధంగా దోచుకెళ్లారో మరి ప్రజాస్వామ్యంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి మన ప్రాంతాన్ని దోచుకెళ్లి ఆంధ్ర పాలకుల నుండి విముక్తి పరిచి తెలంగాణలో ఉన్న యువకులకు తెలంగాణ భావి తరాలకు బానిస సంఖ్యల నుండి విముక్తి పరచడానికి ఒక్కడై ముందుకొచ్చిన యోధుడు కేసీఆర్ గారు ఈ రోజు పార్టీ స్థాపించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈ రోజు తెలంగాణ మొత్తంలో ఒక పండగ వాతావరణం నేను సైతం ఈ ప్రపంచాగ్నికి సమిదనై వెలుగుతానని ఆ రోజు ముందుకొచ్చిన ఒక యోధుడు ఏ ఎజెండా కోసమైతే స్థాపించాడో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరణ చంపపైకి కూడా వెళ్ళి తిరిగి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడికి మరి అలాంటి ఒక మహానుభావుడు స్థాపించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరొకసారి తెలంగాణ గంభీరమైన ప్రజలందరికీ ఉప సర్పంచ్గా నేను తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గంభీరపేట మండలంలో మన తెలంగాణ రాష్ట్ర సమితి మన 21వ ఆవిర్భావ దినోత్సవంగా జెండా ఎగరేయడం జరిగింది. ప్రతి ఒక్కరం పండగలా జరుపుకొని మన తెలంగాణ సాధన కోసం మన కేసీఆర్ గారు ఎన్నో పోరాటాలు చేసి మన రాష్ట్రాన్ని సాధించుకున్నాడు. సాధించుకున్న తర్వాత పక్క రాష్ట్రాలలో లేనటువంటి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ఎన్నో పెట్టిండు. కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ప్రతిపక్షాలకైనా బడుగు బలహీన వర్గాలకైనా అన్నీ అందరు సమానత్వం చూసుకొని ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు మన కేసీఆర్ గారికి, మన కేటీఆర్ గారికి, మా గంభీరపేట మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గంభీరావుపేట పట్టణంలోని ప్రతి కార్యకర్త కూడా ఒక పండగలా ఒక విధిగా ఈ యొక్క పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మొదటిగా వీరందరికీ కృతజ్ఞతలు. 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని పార్టీ ఇంత పటిష్టంగా ఉండడానికి వీరంతా ఆనాడు ఒక్కడై స్థాపించిన ఈ పార్టీ ఈనాడు రాష్ట్రం మొత్తం కూడా 2 సార్లు ప్రభుత్వము పాలిస్తున్న ప్రభుత్వంగా ఈరోజు ఒక చరిత్ర ఎక్కడం జరిగింది. చాలా సంవత్సరాల కింద చాలా ఉద్యమాలు జరిగాయి కానీ మధ్యలోనే పోయాయి. ఇప్పుడు నాడు ఒక్కడై స్థాపించిన పార్టీ తెలంగాణ సాధించి బంగారు తెలంగాణలో భాగంగా ఈరోజు ఒక ఉరవళ్ళు ఊగుతూ పరవళ్ళలాగా ప్రవహిస్తున్న పార్టీలాగా ఈరోజు మన తీరాస పార్టీ ఈరోజు ఎన్నో అద్భుతాలు భారతదేశంలోనే కాక ప్రపంచంలో కూడా ఒక తనకంటూ ఒక ముద్ర వేయించుకున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో కూడా తెలంగాణను పటిష్టంగా ఉంచిన మన కేటీఆర్ గారు ఐటీ రంగమే కానీ ఇతర రంగాలు మన దగ్గర చేస్తున్న సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎక్కడ లేవు, ప్రపంచమే గర్విస్తున్న ఒక రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా ఆవిర్భవించిన తెలంగాణను ప్రపంచంలోనూ ఒక దిక్సూచిగా నిలిపిన మన కేసీఆర్ గారికి ఈరోజు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ప్రతి కార్యకర్తకు కూడా నేను పట్టణ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.